నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సిపి సజ్జల మీడియాకు వెల్లడించారు. నిందితులను ఎక్కడైతే ఎన్కౌంటర్ చేశారో అక్కడే సిపి మీడియాతో మాట్లాడారు. A1 అండ్ A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చిన్న కేసులు, చిన్న చింతకుంటల చిన్న కేసుల దగ్గర మనము రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక ఎస్ఐకు, ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్ లో మొత్తం వాళ్ళు నలుగురు అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని కూడా ఇప్పుడే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని మనము మహబూబ్ నగర్ హాస్పిటల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోని, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తోని మనము పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్ లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంత అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు, అవి కూడా కొంత ఆరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంత మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరి పైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మనం వచ్చిన డాటా పైన ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది ఏమంటే, ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశ ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టదు, పేరు కూడా బయట పెట్టదు అని చెప్పి మీకు మరీ కోరుతూ, మీరందరూ కూడా బాగా లాస్ట్ వన్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనం చెప్పలేదు. మధ్యలో జరిగింది అది సార్, మెన్ కి బుల్లెట్ ఇంజురీస్ అయింది. బుల్లెట్ ఇంజురీస్ కాలేజ్ ఇంజూర్డ్ మెన్ నేమ్స్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఎస్ఐ వెంకటేశ్వర్లు, అవర్ నందిగామ ఎస్ఐ అండ్ రమేష్ బానోత్, అరవింద్ బానోత్, అరవింద్ గౌడ్, అరవింద్ గౌడ్. మనకు మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు, ఏవన్ అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత ఈ చిన్న కేసులు వాళ్ళు చెప్పారు ఇక్కడ పెట్టానని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మనము జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. రెండు రోజు మనకు జేఎఫ్సీఎం లో 2/12/2019 కు జేఎఫ్సీఎం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. 3/12/2019 దాకా మనకు 10 డేస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. అంటే 10 డేస్ మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది. సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది. 4th 5th మన వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ ని మనము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా విషయాల పైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ ది సెల్ ఫోన్, ఇతర ఆబ్జెక్ట్స్ ని కూడా ఇక్కడ ఈ ఒక ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారము మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ ని తీసుకురావడం జరిగింది. మొదటగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టానని చెప్పడంతో స్టార్ట్ అయింది.
తర్వాత వాళ్ళు అందరు కూడా నాలుగు గుంపాయి మన అందరి పైన పోలీస్ పార్టీ పైన రాళ్ళు ఇవ్వడము, ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ కూడా వాళ్ళు పట్టుకుని మన అందరి పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న రెండు వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, సరెండర్ కూడా చేయడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే వీళ్ళు చాలా కరడు గట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మనము మన వాళ్ళు ఇమీడియట్లీ మనము ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్ లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ నాలుగురు కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్ తోనే చనిపోవడం చెప్పి మన అందరు కూడా తెలుసు. మన శంషాబాద్ తొండపల్లి టోల్ ప్లాజా దగ్గర 27th and 28th ఇంటర్వెనింగ్ నైట్ ఒక దిశ అనే పాపని వెటనరీ డాక్టర్ ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి తర్వాత సెక్షువల్ గా అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ 28 రోజు ఇక్కడ మన శాంతనగర్ చటాన్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది. రెండు కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మన ఈసీపీ శాంతనగర్ తీసుకోవడం జరిగింది. మనగా అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాల పైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు, తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్ లో వచ్చిన క్లూ ఆధారంగా మన మక్తల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జల్లు శివ, జల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవ్, A1 to A4. వీళ్ళందరికీ కూడా మనము 20-30 తారీఖు ఎగ్జిక్యూటివ్ దగ్గర హాజరు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా నర్సాపూర్లోని ఐకేపీ కార్యాలయంలో వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ అర్ణారెడ్డి హాజరయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అర్ణారెడ్డి మాట్లాడుతూ వికలాంగులు మంచి మనసు గలవారని ఆమె అన్నారు. ఎలాంటి కల్లాకపట మెరుగని వారని, వికలాంగులు ఆత్మసైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు వివిధ పాటలతో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ ఆటా పోటీల్లో గెలుపొందిన వికలాంగులకు ఆర్డీఓ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్, బీజీఎం మోహన్, సిబ్బంది సుజాత, సిసి సమత, జ్యోతి, అకౌంటెంట్ మల్లేశం, సిసిలు ఆంజనేయులు, జయసింగ్ తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన వాళ్లకు ఉత్సాహపరిచే విధంగా బహుమతులు అందజేయడం గురించి నన్ను ఇక్కడికి పిలిచినందుకు సంతోషంగా ఉంది. మరి పిల్లల్ని ఇంట్రాక్ట్ చేస్తూ ఏదైనా యాక్టివిటీ ఒకటి చేయించవలసిందిగా కోరుతున్నాను. కూడా మనం చేసేటప్పుడు కొంచెము అసహ్యము అలాంటిది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. మరి అలా చేయాలి అంటే మాతృహృదయంతో మాత్రం చేయగలిగిన వాళ్ళే చేయగలుగుతారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఎందుకంటే ఆ తల్లి మనసుతో చేసినప్పుడు మాత్రమే వీళ్ళకు మనం చేయగలుగుతాము. మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు మరియు గౌరవ
దివ్యాంగుల దినోత్సవం సందర్భంలో భాగంగా నర్సాపూర్ మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల సమాఖ్యలో దివ్యాంగుల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులు అనే వాళ్ళు గతంలో వికలాంగులు అని పిలిచేవారు, కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వికలాంగులు అనే పేరు అనేది వాళ్ళ పేరులోనే వైకల్యం అనేది చూపిస్తున్నాం కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి ఒక దివ్యమైన అంగం కలిగిన వాళ్ళని ఉద్దేశం వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి వాళ్ళలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళ కుటుంబానికి ఒక భారం కాదు, కుటుంబానికి ఒక ఆదరువు అనే విషయం వాళ్ళు ఆత్మస్థైర్యం నింపే విధంగా మేము ఈరోజు అందరికీ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వికలాంగులు మరి అంటే వికలాంగుల సంఘాల వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. ఇందులో వాళ్ళకి ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది. అందులో గెలుపొందినటువంటి వారికి ఈరోజు బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కార్యక్రమంలో భాగంగా మంచి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పటాచెరువు పట్టణంలో మ్యాక్స్ కేర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శైలాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల వైద్యాలు అందించాలని, సామాన్యులకు అందుబాటులో వైద్యం ఉండాలని, ఈ ప్రాంతానికి మంచి ఆసుపత్రి వచ్చిందన్నారు. శుభ సూచకము ఏరియాలో ట్రామా కేసులు, యాక్సిడెంటల్ బర్న్ కేసులు, తర్వాత జీదో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలని చాలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇవి రద్దీ ఉండడం వల్ల నేరెస్ట్గా ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలని ప్రజలు చాలా ముందుకు వస్తారు. అటువంటి సందర్భంలో ఈ హాస్పిటల్ ఓపెన్ కావడం చాలా శుభ సూచకము. తప్పక ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ బీదలకు సేవ చేస్తారని, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా కోరేడు ఏంటంటే ఎమ్మెల్సీ కేసెస్ ఉంటాయి, మెడికల్ లీగల్ కేసెస్ ఉంటాయి, డ్రామా కేసెస్ కానీ పాయిజన్ కేసెస్ కానీ కొన్ని ఉంటాయి, వాటిని ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే రేపు ఇన్సూరెన్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్లో ఇలాంటి ఇబ్బంది రాదు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ పైన బయటను పడిపోతుంది. దే హ్యావ్ టు అప్రూవ్ దాట్ దే హావ్ ఇన్ఫార్మ్ నా వైజ్ ఎవర్ నాట్ ఇన్ఫార్మ్ అనేది లీగల్ మెడికల్ లీగల్ కేసులో కంపల్సరీ హాస్పిటల్ అథారిటీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తేనే దర్యాప్తు సరైన టైంలో స్టార్ట్ అవుతుంది, లేకపోతే దర్యాప్తులు ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ వాళ్ళు లాయబుల్ అవుతుంది. కొన్ని హాస్పిటల్లో తెలిసి తెలియ కొన్ని అవుతున్నాయి, కొత్త హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి సూచన నేను చేస్తున్నాను. గొప్ప సేవ చేసే అవకాశం దక్కింది. ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం పటంచేరు ప్రాంతంలో ఏ విధమైన కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పటి వరకు లేదు. పటంచెరు ప్రాంతంలో ప్రజలు ఎంతోమంది పారిశ్రామిక వాళ్ళలో నివసిస్తున్నారు. వీళ్ళను ఉద్దేశించి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలను ఉద్దేశించి ఈ హాస్పిటల్ నిర్మించబడడం జరిగింది. ఈ ఏరియా ప్రజలు
మధ్య తరగతి వాళ్ళు దిగువ తరగతి వాళ్ళు ఉద్దేశించి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. మిగతా కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే ఈ ఆసుపత్రిలో దాదాపు 50% తక్కువ రేట్లతో మేము వైద్యం అందించాలనే ఉద్దేశం సదుద్దేశంతో ఈ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నాము. అంతేకాకుండా ఈ 75 పడకల హాస్పిటల్ అన్ని రకాల సేవలను అందించాలని ఆలోచిస్తున్నాము. ఇప్పటివరకు మా దగ్గర న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీస్, దీంతోపాటు జనరల్ మెడిసిన్ విభాగం అనేది అన్ని జనరల్ మెడిసిన్ విభాగం ఎప్పటిలాగే రన్ చేస్తే ఇక్కడ వైద్య అన్ని రకముల సర్జరీలు చేయాలని సదుద్దేశం ప్రారంభిస్తున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ అనుసంధానమైంది. ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు తీసుకోలేదు. హాస్పిటల్ మేము కొత్తగా ప్రారంభించాం కాబట్టి మనము ఒక 6 నెలలు సంవత్సరం గడిచిన తర్వాత ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ మమ్మల్ని కప్పగిస్తారు. అదే కాకుండా ఈరోజు పటాన్చెర్లో మనము 75 పడకల హాస్పిటల్ నాణ్యమైన వైద్యం అందరికీ అందియాలా, చిట్లు కొనుక్కోకుండా ఇక్కడనే మనం మెరుగైన వైద్యం అందియాలని ఒకే ఉద్దేశంతో మనం ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. సో ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా సరే మనం అందిస్తాం. 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉంటాయి. సో మా సాయశక్తిలో కూడా నాణ్యమైన వైద్యం తక్కువ ధరలకు అందిద్దామనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. దానికోసం ప్రత్యేకంగా వేరే హాస్పిటల్ ఉందా, ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా, దాని మీద స్పెషల్ కేర్ ఇంకేమైనా ఉందా, ఏమైనా సేవలు ఏమైనా వేరే చేస్తున్నారా దాని మీద? అంటే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇక్కడ పటాన్చర్ ప్రిన్సెస్ లో ఫస్ట్ టైం మనం తీసుకొచ్చినాం. గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, ఎవ్రీథింగ్, యూరాలజీ, ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ మనం తీసుకొచ్చాం. ఐసీయూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐసీయూ, 20-బెడెడ్ ఐసీయూ అండ్ డీలక్స్ రూమ్స్, సూపర్ డీలక్స్ రూమ్స్ అన్ని కూడా మనం స్టార్ట్ చేసినాం. సో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. అందరూ దీన్ని ఉపయోగించి ఫస్ట్ మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. నర్సాపూర్ పట్టణంలో కూరగాయల మార్కెట్ ని గాంధీ రోడ్డుకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చిరు వ్యాపారులు మున్సిపల్ మేనేజర్ శ్రీహరిరాజుకి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ మేనేజర్ శ్రీహరిరాజుకు వినతి పత్రం అందజేసిన అనంతరం పలువురు చిరు వ్యాపారులు మాట్లాడుతూ కూరగాయల వ్యాపారస్తులు పోస్టాఫీస్ నుండి ఎస్పీఐ వరకు నడిపే విధంగా చేయాలని వారు కోరుకున్నారు. ఇరుకున ఉన్న స్థలంలో వ్యాపారం జరగడంతో దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిని నివారించాలంటే గాంధీ రోడ్ నుండి పోస్టాఫీస్ వరకు మార్కెట్ డెవలప్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ఆంజనేయులు గౌడ్, కృష్ణమాచారి, రణదీప్, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి వచ్చిన సందర్భం ఏంటంటే, మేము పుట్టకముందు కూడా పాత నర్సాపూర్లో మార్కెట్ ఉండేది. రాను రాను మార్కెట్ అంతా బస్టాండ్ తల్లిపోవడం, ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఉన్న వ్యాపారస్తులకు బిజినెస్ సరిగా నడవక ఈ కూరగాయల మార్కెట్ కూడా గల్లీలలో పెట్టి నడిపించుట్ల కూడా ఈ వ్యాపారాలు సరిగా జరగకపోవడం, ఇక ఉన్న గల్లీలల్లో ఉన్న మార్కెట్ కూరగాయల మార్కెట్ను పోస్ట్ ఆఫీస్ నుంచి మన ఎస్బీఐ బ్యాంక్ వరకు నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వ్యాపారస్తులందరూ కలిసి, కమిషనర్ గారు అందుబాటులో లేరు, మేనేజర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ అన్న, సారీ సార్, సోలేటి శ్రీనివాస్ అన్న, నరసింగరావు, సోలేటి చంద్రశేఖర్, నవాజ్, దేవేందర్, కాసింభాయ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన పైన సార్ స్పందిస్తూ ఒకటేసారి కాకుండా ఒక 2-3 వారాలలో మీ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేడ్చల్ పట్టణంలోని సివిల్ కోర్ట్ ప్రాంగణంలో మేడ్చల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం న్యాయవాది శివకుమార్ మాట్లాడుతూ అతి కిరాతకంగా దిశపై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు తగిన శిక్ష పడటం శుభపరిణామమని అన్నారు. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ తో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి. ఈరోజు దిశ కేసులో భగవంతుడు సత్వర న్యాయం ఇప్పించాడు మన తెలంగాణ పోలీసుల చేతుల మీదుగా. ఆ నిందితులు చేసినటువంటి తప్పిదము వాళ్ళ అరాచకము మళ్ళీ వాళ్ళైతే స్పాటుకు తీసుకెళ్తే మళ్ళీ అక్కడ చేసినటువంటి తప్పు వల్ల పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ సంతోషకరమైన వార్త. ఎందుకంటే అంత దుర్మార్గులు ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టి వాళ్ళని మేపి తర్వాత ఎప్పుడో ఉరిశిక్ష చేసేది స్పాట్లో ఇప్పుడే ఈరోజే జరిగింది కాబట్టి సత్వరన్యాయం జరిగింది కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాము. ఈ తెలంగాణ పోలీసు వాళ్ళు సత్వరన్యాయం ఇవ్వడంలో చాలా పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళకందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ తెలంగాణ పోలీసు అనేది దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. ఈ యొక్క సిపి గారు కూడా చాలా సజ్జన్ కుమార్ గారు తీసుకున్నటువంటి చర్య కూడా మాకు సంతోషదాయకంగా ఉంది. అందుకే మా ఈ భారతదేశం తరఫున మా ఇక్కడ రెగ్యులర్గా వచ్చే పోలీసు వాళ్ళని సన్మానించుకోవడము అందరము స్వీట్స్ పంచుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త మన దగ్గర. దిశ కేసులో పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె నర్సాపూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దిశ కేసులో పోలీసులు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం అని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హత్యాచార నిందితులు వాళ్లను ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది మరి దేశమే కాదు రాష్ట్రమే కాదు ప్రపంచ స్థాయిలో అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి ఇది సరైన న్యాయమే అనే దాంట్లో ఎక్కడ కూడా రెండో ఆలోచన లేకుండా చెప్తున్నాము. కాకపోతే ఇది చట్టబద్ధంగా జరుగుంటే ఉరిశిక్ష పడుంటే చాలా బాగుండేది. ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు ఇది మొదలు కాదు అంతవు కాదు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా ముందు రోజుల్లో జరగకుండా ఉండాలంటే నేరస్తుల్లో ఒక భయం అనేది ఉంటే చట్టబద్ధంగా జరిగినుంటే మేము ఏ తప్పు చేసినా చట్టం ఉన్నది చట్టబద్ధంగా మాకు ఆ శిక్ష పడుతుందని ఒక భయం అనేది ఉండేది. కాబట్టి చట్టాల్లో సవరణ జరగాలనేది మేము పూర్తిగా కోరుకుంటున్నాం మహిళలుగా. మరి ఏదైతే హత్యాచార నిందితులు ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఈ సమాజంలో అడుగడుగున కూడా మరి మహిళల మీద అకృత్యాలు అనేటివి అడుగడుగున జరుగుతూ ఉన్నాయి. ఒక పసిపిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే నెలల పాపల నుంచి మొదలు పెడితే ముదుసలి వరకు కూడా వాళ్ళు ఈ హత్యాచారాలు అనేటివి ఆపుతలేరు. కాబట్టి మహిళలందరి మీద ఇట్లాంటి అఘాయిత్యాలు ఆగాలి అని అంటే చట్టంలో మరి శిక్షలు అనేది చాలా కఠినంగా ఉండాలి. మరి ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉన్నదో పూర్వపు రోజులలో నిజానికి చెప్పాలంటే పోలీస్ ఏదైనా చిన్న తప్పు చేసినా లేకపోతే పిల్లలు అన్నం తినకపోయినా కూడా పోలీసులకు పట్టిస్తామంటే ఒక భయం అనేది ఉండదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అని ఒకటి మొదలుపెట్టి ప్రజల్లో నేరస్తుల్లో భయం అనేది లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా చాలా బందోబస్తుగా ఉండాలి. ఈరోజు ఏదైతే మరి సజ్జనార్ గారు ఉన్నారో వారికి యావత్ భారతదేశం అంతా కూడా మరి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండి ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే న్యాయం అనేది రక్షించబడుతుంది అనేది అందరు కూడా అంటూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణము నిజంగా మహిళల మీద వీళ్ళకి నిజంగా గౌరవం అనేది ఉంటే వీళ్ళు ఏడ్చిన పని ఏంటంటే ముందు విద్య అనేది పెంచాలి. విద్య ఉన్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయడానికి ఆలోచిస్తారు. అంతేకాకుండా నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాంటి ఫోన్లు తీసుకోవడం ఖాళీగా రోడ్ల మీద పోతుంటేనే కనబడుతుంటారు ఫోన్లు పట్టుకుంటారు వాళ్ళు మరి అశ్లీల వీడియోలు చూడడం దానివల్ల ప్రభావితం కావడం కొంచెం డబ్బులు దొరికినాయి అంటే మందు తాగడం
ఈ మందు తాగడం వల్ల విచక్షణ కోల్పోతున్నారు. విచక్షణ కోల్పోయి మరి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా వీటి మీద ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. నేరాలు ఉసుగొల్పే పరిస్థితులు కల్పిస్తూ మరి ఈ రోజు ఒక్క ఎన్కౌంటర్ చేస్తే ఈ నేరాలు అనేటి ఆగవు. ఎందుకనంటే మద్యం ఏదైతే మద్యాన్ని మనము నిర్మూలించాలనో మద్యం నిర్మూలించకుండా దానికి మరి ఇంకా ఎక్కువ షాపులు మరి వాటికి పర్మిషన్ ఇస్తూ మరి ఫోన్ వీడియోస్ కావచ్చు మరి అట్లాంటి ఫోన్ సైట్స్ మీద నిషేధం లేదు మన దగ్గర. మరి మందు విచ్చలవిడిగా మందు దొరుకుతూ ఉన్నది. మరి ఇంకా ఇంకా చూస్తే సోషల్ మీడియాలో కూడా వీళ్ళందరూ కూడా ఇట్లాంటి అలవాటుకు యువత ముఖ్యంగా చదువు లేకపోవడం వల్ల వాళ్ళు సరైన వయసులో వాళ్లకు మంచి అవగాహన లేకపోవడము, ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగం వలన. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.